సిద్ధమైన 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 జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మిత్రుడు సోదరుడు వంశీ చంద్రరెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో 50,000 దక్కకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ బిడ్డగా ఎప్పుడు మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా. ఎక్కడికి వెళ్ళినా గర్వంగా మా బిడ్డ, మా కొడంగల్ బిడ్డ, మా అన్న రేవంత్ అన్న అని మీరు చెప్పుకునే విధంగా, మీ గౌరవం పెంచే విధంగా నేను వ్యవహరిస్తానని తెలియజేస్తూ, ఇంత కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, ఈ మీటింగ్ను విజయవంతం చేసిన కొడంగల్ నియోజకవర్గ నాయకులు, జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులకు, మండల పార్టీ అధ్యక్షులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, ప్రతి మిత్రుడికి, చాలామంది వందలాది మంది నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు నాకు ఆప్తులు, మిత్రులు. వాళ్ళందరి పేరు చెప్తే అర్ధరాత్రి అవుతుంది కాబట్టి వాళ్ళందరి పేర్లు చెప్పలేకపోయినా వాళ్ళందరు కష్టపడితేనే నేను ఇక్కడ ఉన్నా. ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తా. ఇప్పటి వరకు పడుకోవాలన్నా, గుడికి పోవాలన్నా, కాలేజీకి పోవాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, ఏది కావాలన్నా ఇతర ప్రాంతాలకు పోయేది మనం. మరి ఇవాళ ఎవరు రాష్ట్రంలో చదువుకోవాలన్నా మన కొడంగల్కి వచ్చేటట్టు అన్నీ మంజూరైనాయి. మనకు మంచి రోజులు వచ్చినాయి, మనం ఉజ్వల భవిష్యత్తు ఉంది. మీ అందరినీ కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎల్లవేళలో మీకు అందుబాటులో తిరుపతి రెడ్డి గారు ఉంటారు, పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఉంటారు, మండల స్థాయి నాయకులు ఉంటారు. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ను కూడా పెట్టుకున్నాం. కొడంగల్లో ఆఫీస్ ఉంది, ఏ సమస్యలు ఉన్నా అక్కడికి వెళ్ళండి, మీరు అక్కడ ఏ కాగితం ఇచ్చినా నాకు చేరుతుంది, ఆ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్.